చిత్తూరు జిల్లాలో నిఫా వైరస్ కలకలం రేగింది. మదనపల్లికి చెందిన ఓ డాక్టర్కు లక్షణాలు ఉన్నట్టు సందేహాలు వచ్చాయి. దీంతో తిరుపతి రుయా ఆసుపత్రిలో ప్రత్యేకంగా పర్యవేక్షణలో ఉంచారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న రుయాకు వెళ్లి వివరాలు కనుక్కున్నారు. నిఫా వైరస్ సోకినట్టు అనుమానాలే తప్ప నిర్ధారణ కాలేదన్నారు. ఇక ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్న ప్రద్యుమ్నతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ ఫేస్ టు ఫేస్. చాలా మంది వరకు కూడా మృతి చెందారు. ఇప్పటికే భయభ్రాంతులకు కూడా గురయ్యే పరిస్థితి ప్రస్తుతం. ఎవరైతే కాలికట్లో వైద్యం అందించిన ఒక వైద్యురాలిని తిరుపతి రోయాసుపత్రికి తరలించారు, అదేవిధంగా వైద్యుల పర్యవేక్షణలో ఆమెను ఉంచడం జరిగింది. తిరుపతి రోయాసుపత్రిలో మన ముందు కలెక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడే ఎలా జరుగుతున్నది, అదేవిధంగా ఏదైతే పర్యవేక్షణలో జరుగుతున్న సౌకర్యాల పట్ల కూడా ఆయన అడిగి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మన ముందు కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీకు ఈ కేసు అయితే కాదంటున్నారు, అయితే ఆమెను అబ్జర్వేషన్లో ఎన్ని రోజులు పెడుతున్నారు? ఇప్పుడు దీని గురించి మా కేరళ నుంచి ఒక డాక్టర్ వచ్చింది అనేది మాకు నిన్న కేరళ రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వానికి అప్రమత్తం చేస్తే మన హెల్త్ సెక్రటరీ గారు నాకే వెంటనే నాకే సూచనలు ఇవ్వడం జరిగింది, మాట్లాడారు. సో అప్పుడు మా సిబ్బందిని ఇంటికి పంపించి అక్కడి నుంచి డాక్టర్ వైద్యురాలని ఇక్కడికి రుయాకి తీసుకురావడం జరిగింది, అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. డాక్టర్స్ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక ప్రకారం అయితే ఆమెకి ఎలాంటి సిమ్టమ్స్ లేదు, ఆమె ఆరోగ్యంగానే ఉంది. ఇప్పటికీ ఆమె 9 రోజులు ఆమె హాస్పిటల్లో పనిచేసినప్పటి నుంచి 9 రోజులైనాయి. సో జనరల్గా ఇంక్యుబేషన్ పీరియడ్ అనేటువంటిది 4 రోజుల నుంచి 14 రోజులు లేదా 21 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆమెకి ఏమైనా సోంకు తగిలి ఉంటే ఈ పాటికి సిమ్టమ్స్ వచ్చి ఉండాలి. చిత్తూరు జిల్లాలో నిఫా వైరస్ ఎక్కడ నమోదు కాలేదు. ఇది కేరళ నుంచి ఒక వ్యక్తి వచ్చినారు కాబట్టి, హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ వచ్చినారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా అనే ఉద్దేశంతో మేము ఈ రకంగా స్పందించాము తప్ప, మా యొక్క స్పందనం చూసి చిత్తూరు జిల్లా ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఏమైనా కేసు ఏమైనా నమోదైతే మేమే మీకు అందరికీ తెలియజేస్తాము. దానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా తెలియచేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి భయము ఆందోళన అవసరం లేదని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ గారు అంటున్నారు. ఇది ఏమైనప్పుడు కూడా ముందుగా జాగ్రత్తగానే ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం జరిగింది. కేరళలో మాత్రమే ఈ నిఫా వైరస్ ఉంది, ఎవరూ కూడా ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన అంటున్నారు. ఓటు స్టూడియో.